అండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో కాశీ విశ్వనాథన్ మందిరం కొన్ని ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుంది. ఆ దర్శనాలు ఎలా చేసుకోవాలి? మన ఉత్తర భారతదేశం చాలామంది మొదటిసారి వెళ్తుంటారు, అక్కడ మన భాష రాదు, హిందీ భాష ఉంటుంది. కాబట్టి మనము కొన్ని ఆన్లైన్ చేసుకొని వెళ్ళడం ద్వారా కొంత సులువైనటువంటి దర్శనాలు చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో కాశీ విశ్వనాథ్ మందిర్ ట్రస్ట్ అని కొట్టండి. అప్పుడు మీకు కొన్ని వెబ్సైట్లు కనబడతాయి, అందులో శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక వెబ్సైట్, అది ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. దాంట్లోకి వెళ్ళండి, టెంపుల్ ట్రస్ట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు సుగమ్ దర్శనం, ఆన్లైన్ దర్శనము, ఆన్లైన్ ఓవర్ ద కౌంటర్ బుకింగు, హెల్ప్ డెస్క్, హ్యాపీ దర్శన్ విత్ శాస్త్రి ఇలాంటివి మనకు కనబడతాయి. అందులో ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళండి. మనం ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్తే మనము ముందే బుక్ చేసుకోవచ్చు అండి. సుగమ్ దర్శన్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనము లాగిన్ కావచ్చు అనమాట. మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. నేను మీకు అందులో మనం మొదటగా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు సైన్ ఇన్ అవుతున్నానండి. సైన్ ఇన్ అవ్వగానే మీకు లిస్ట్ ఆఫ్ పూజా దర్శన్, మంగళ హారతి, సుగమ్ దర్శన్ ఉంటుంది. సుగమ్ దర్శనం అంటే ఇప్పుడు మనకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా 300 రూపాయల దర్శనం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా శీఘ్ర దర్శనం అనేది ఉంటుందండి. మిగతా ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. ఇది స్పెషల్ దర్శనము, 300 రూపాయలు ఉంటుంది. ఈ దర్శనం అయిన తర్వాత మీ దగ్గర ఉన్న టికెట్ని ఆన్లైన్ కౌంటర్కి వెళ్ళినట్లయితే వాళ్ళు 50 రూపాయల ప్రసాదం మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ జరిగే సేవలు, మిగతా సేవల గురించి కూడా తెలుసుకుందాము. అక్కడ మీకు ఉదయాన్నే 3 గంటల ప్రాంతంలో మంగళహారతి జరుగుతుందండి. ఇది చాలా విశేషంగా చెప్పుకుంటారు. దీనికి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ మీరు టికెట్ తీసుకున్నప్పుడు రమ్మన్న టైం కంటే ఒక అరగంట లేదా కొంత ముందే వెళ్ళడం ద్వారా మీకు మరీ దేవాలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత 4 ద్వారాలు ఉంటాయండి స్వామివారు ఉన్నటువంటి గర్భాలయానికి. గర్భాలయ ప్రవేశం అయితే ఉండదు, కానీ కొంచెం దగ్గరుండి చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం కొంత ఆలస్యంగా వెళ్తే ఆలయం లోపలనే గర్భాలయానికి ముందు ఒక ఉపాలయం లాగా శివలింగంతో కూడుకున్నటువంటి చిన్న ఆలయం ఉంటుంది. అక్కడ చిన్న మండపం ఉంటుంది. ఆ మండపంలో కూర్చొని మంగళహారతి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మంగళహారతి చాలా విశేషంగా చెప్పుకుంటారు అక్కడ. అదేవిధంగా స్వామివారికి మిగతా హారతులు కూడా జరుగుతాయండి. మధ్యాహ్నం పూట భోగహారతి అని, రాత్రి పూట శృంగార భోగహారతి అని, సాయంత్రం 7:15 నుంచి 8:15 వరకు సప్తఋషి హారతి అని జరుగుతుందండి. ఈ సప్తఋషి హారతి కూడా అత్యంత ముఖ్యమైన హారతుల్లో ఒక హారతిగా చెప్పబడుచున్నదండి. 7 అర్చకులు ఆలయం లోపల ఒక గంట పాటు స్వామివారికి అలంకరణలు చేస్తూ అభిషేకం చేస్తూ హారతులు ఇస్తుంటారు. చాలా చక్కగా ఉంటుందండి. అది మొత్తం మనం టీవీలో వీక్షించవచ్చు. చాలా తక్కువ మంది ఉన్నట్టయితే మనం దగ్గర నుంచి వీక్షించవచ్చు. ఎక్కువ మంది ఉన్నట్టయితే బయట ఆలయ మండపంలో కూర్చొని దాన్ని వీక్షించే అవకాశం ఉంటుందండి. అది ఒక మధురానుభూతిగా మనం చెప్పుకోవచ్చును. ఇవే పూజలు కాకుండా స్వామివారికి రుద్రాభిషేకం చేసేటటువంటి అవకాశం కల్పిస్తుంటుంది. మనకి ఇక్కడ గోత్రనామాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రుద్రాభిషేకము వివిధ రకాలుగా చేయొచ్చు. ఈ రుద్రాభిషేకాలను వాళ్ళు కొన్ని రకాలుగా పెట్టుకున్నారండి. ఒక ఆచార్యతో అని, ఒక శాస్త్రి గారితో అని, 5 శాస్త్రులతో అని, 11 శాస్త్రులతో అండి, లఘురుద్రం అని 11 శాస్త్రులతో అండి, మహారుద్రాభిషేకం 11 శాస్త్రులతో 11 రోజులు అని, ఈ విధంగా వివిధ రకాలుగా పెట్టుకోవడం జరిగింది. నేను ఒక శాస్త్రితో రుద్రాభిషేకం చేయించుకున్నానండి. దీని యొక్క వెల 330 రూపాయలు అండి. మన వెంట ఒక పూజారు వస్తారండి, ఆ టికెట్ చూపిస్తే ఒక వెంట మన పూజారు వస్తారు. అక్కడ మనము 120 రూపాయలు పే చేసినట్లయితే మనకు ఒక పూజా పదార్థాలను ఒక ప్లేట్లో ఇవ్వడం జరుగుతుంది. మనల్ని మండపంలో కూర్చోబెడతారు, మన గోత్రనామాలతో మొత్తం చెప్పించి ఒక గ్లాసులోకి ఆ పంచామృతాలను తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మనం గర్భాలయంలో స్వామివారిపై మనం ఎంతవరకు మనము గోత్రనామాలతో చెప్పుకున్నటువంటి పాలను స్వామివారిపైన మనము అభిషేకించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరికైనా అవకాశం ఉన్నటువంటి వారు, అక్కడ అభిషేకం చేయాలనే తలంపు ఉన్నటువంటి వారు చక్కగా రుద్రాభిషేకాన్ని ఎంచుకోవచ్చు. లేదా హారతి చూసుకుంటూ స్వామివారి లింగాన్ని చేతులతో స్పర్శాదర్శనం చేసుకోవాలి అంటే తెల్లవారుజామున వేకువజామున జరిగేటటువంటి మంగళహారతికి అటెండ్ అవ్వడం అనేది చాలా ప్రాధాన్యత కూడుకుంటుంది, చాలా మంచిదండి. కొంతమంది ఈ 2 హారతులు దొరకని పక్షం ఉండొచ్చు ఒక్కొక్కసారి. అయితే ఈ యొక్క టికెట్లను కూడా
రెండు రోజుల ముందర అయితే మాత్రమే మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. అది కాని పక్షంలో మనకు కాశీ విశ్వనాథ్ మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళితే సేవా సెంటర్, హెల్ప్ లైన్ సేవా సెంటర్ ఉంటుందండి. ఈ హెల్ప్ లైన్ సేవా సెంటర్ దగ్గర కూడా మనం ఒకరోజు ముందు ఈ యొక్క టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం దేవస్థానం కల్పిస్తుందండి, అక్కడ కూడా చేసుకోవచ్చు. మనం ఇందాక సైన్ అయ్యాం కదండి, ఆ సైన్ మనం మన పేరు, మన మెయిల్ ఐడి, ఎవరి రిజిస్ట్రేషన్ అడ్రస్ రిజిస్టర్ చేసుకున్నాక స్పెషల్ దర్శనం లేదా ఈ మనకు లిస్ట్ ఆఫ్ పూజా టికెట్లు ఉంటాయండి, మనం ఏం బుక్ చేయాలనుకుంటున్నామో దాన్ని బుక్ చేయొచ్చండి. ఇప్పుడు నేను మంగళహారతి ఎలా బుక్ చేయాలో చెప్తాను. మంగళహారతి తీసుకుంటామండి. మంగళహారతి మనకి ఏ డేట్ కావాలి, సపోజ్ నేను ఇప్పుడు మనం మార్చి నెలలో పోతున్నాం అనుకోండి, 2019 మార్చి, నేను మార్చి 30కి బుక్ చేద్దామని అనుకుంటున్నాను అనుకోండి, మార్చి 30 అనుకుంటాలి. నెంబర్ ఆఫ్ పర్సన్ మనం ఎంతమంది అని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి. అది పెట్టుకొని చిల్డ్రన్స్కి ఉంటుంది చెక్ అవైలబిలిటీ అని కొట్టొచ్చండి. ఒక పర్సన్కి ఇక్కడ చూడండి మొత్తం మంగళహారతి టైం వచ్చేసి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉందండి. ఇక్కడ అవైలబిలిటీ మొత్తం 400 టికెట్లు ఇస్తారండి. ఆల్రెడీ 5 టికెట్లు అయిపోయాయి, సబ్మిట్ క్వైరీ అయిపోయింది. బుక్ నౌ అని కొడితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఆ పేర్లు ఏ విధంగా రాయాలని చెప్తుంది. ఒక చూడండి ఇక్కడ మనకు 30/3/2019 నాడు చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3, సమయం 3 గంటల నుంచి 4 గంటల వరకు అండి. ఒక్కరికి 350 రూపాయలు కాబట్టి మనం 3 అనుకున్నాం కాబట్టి టోటల్ అమౌంట్ 1,50 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనం పేర్లు రాసుకోవచ్చండి. అట్లా మనం చేసుకొని తర్వాత దాన్ని మనం వాళ్ళు అయిపోయిన తర్వాత క్రియేట్ బుకింగ్ అనే దాన్ని బటన్ని క్లిక్ చేయాలండి. బుకింగ్ డీటెయిల్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, అప్పుడు మనం ఓకే కొట్టుకోవాలి. ప్రాసెస్ ఫర్ పేమెంట్ ఇక్కడ మనం గేట్వేకి వెళ్తుందండి. ఇక్కడ నుంచి మనము క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దాదాపు మీకు మనందరికీ ఈ బుకింగ్ చేసుకునే విధానం తెలుసు. తర్వాత బుక్ చేసుకున్న తర్వాత నేను బుక్ చేసుకున్నాను గతంలో, కానీ నేను ఇప్పుడు ఊరికి వెళ్ళటం లేదు కాబట్టి దీన్ని నేను క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ కొడుతున్నాను. తర్వాత పాతవి నేను గతంలో నేను ట్రాన్సాక్షన్ చేసుకున్నవి ఎలా ఉంటుందో ఒకసారి అంటే మన పాతవి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఏదో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ అని వచ్చిందండి. బ్యాక్ హోమ్ అండి, నేను బ్యాక్ హోమ్ వెళ్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇక్కడ బుకింగ్ హిస్టరీకి అంటే మనం బుక్ చేసుకున్న తర్వాత మనకు బుకింగ్ హిస్టరీ ఉంది. ఇక్కడ ఎక్కడ బుక్ చేసుకున్నానండి, ఇందాక ఇది పెండింగ్ అనేది ఇందాక వచ్చింది. మనం ఇక్కడ సక్సెస్ అనేది వస్తుందండి. వ్యూ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇది ఇలా వస్తుందండి. దీన్ని మనం డౌన్లోడ్ ఇన్వాయిస్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ప్రింట్ డీటెయిల్స్ అని కొట్టుకోవచ్చు. ప్రింట్ డీటెయిల్స్ కంటే కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నట్లయితే చక్కగా వస్తుంది. నేను లాగౌట్ చేస్తున్నానండి. కాశీ లోపల స్పెషల్ దర్శనానికి దర్శనం 4, దర్శనం 3, దర్శనం 2, దర్శనం 1 అని ఉన్నాయండి. దర్శనం 4 జనరల్గా అందరు కామన్ పీపుల్తో ఉంటుందండి. మనము దర్శనం 3 కౌంటర్కి, దర్శనం 2 కౌంటర్, దర్శనం 1 కౌంటర్ ద్వారా వెళ్ళొచ్చు. దర్శనం 3 ద్వారా సుగం దర్శనము, రుద్రాభిషేకం టికెట్ వాళ్ళు అలా వెళ్తారండి. విఐపి వాళ్ళు, మంగళహారతి వాళ్ళు మాత్రం దర్శనం టోకెన్ నెంబర్ 1 అది వేరే దారిలో ఉంటుంది. అలా ముందు రోజు అడుగు తెలుసుకోవడం ద్వారా కొంచెం సులువు అవుతుంది. మంగళహారతి చేయించుకునే వాళ్ళు మాత్రము ఉదయం 3 గంటలు కాబట్టి సాధ్యమైనంత మేర 2:15 సమయంలో దేవాలయ ప్రాంగణంలో చేరుకున్నట్లయితే అంటే ఆ దర్శనం దారిలోకి వెళ్ళినట్లయితే చక్కగా దర్శనం చక్కగా అవుతుంది. నిజం చెప్పాలంటే కాశీ యాత్ర చాలా గొప్పదండి. స్వామివారి దర్శనం చేసుకోని జన్మ ఎందుకు అనేది నాకు చక్కగా అనిపించింది. నేను ఇంతకాలానికి వచ్చానని బాధ పడినప్పటికీ స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది, చాలా చక్కగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ముందే చేసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎలా రష్ ఉంటుందో ఎలా ఉంటుందో అనే ఇబ్బంది లేకుండా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముందే ప్రీ ప్లాన్ చేసుకుని ఆన్లైన్ చేసుకుని వెళ్ళడం ద్వారా అక్కడ దళారీల వల్ల ఇబ్బందులు కానీ ఎటువంటివి రావు. ఒకవేళ ఈ ఆన్లైన్లో మనం టికెట్లు తీసుకుంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవలసినటువంటి అవసరం అయితే లేదండి, మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు. కానీ రుద్రాభిషేకం తీసుకుంటే మనం వెంట ఒక పూజ రావాలి కాబట్టి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి పూజారిని తీసుకొని రావచ్చండి. హెల్ప్ లైన్ సెంటర్లో లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, గంటకు 10 రూపాయలు చొప్పున పెట్టుకుంటారు. అయితే ఏదైనా స్పెషల్ దర్శనము లేదా మంగళహారతి లేదా సప్తఋషి హారతి ఏదైనా హారతి టికెట్ ఉంటే మాత్రమే లాకర్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తారండి. అయితే ముందే ప్రీ ప్లాన్గా చేసుకొని వెళ్ళడము లేదా అక్కడ ఆన్లైన్ సేవా కౌంటర్లో అవకాశం ఉంటే తీసుకోవడం ద్వారా కొంత ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. మేము వెళ్ళిన సమయంలో చాలా విపరీతమైనటువంటి రష్ ఉన్నదండి. దర్శనం సామాన్యులకు 5:30, 6 గంటలు, 7 గంటలు అయింది. కాకపోతే నేను మంగళహారతి టికెట్టు, అదేవిధంగా సప్తఋషి హారతి టికెట్టు, అదేవిధంగా రుద్రాభిషేకం టికెట్టు, అదేవిధంగా సుగమ దర్శనం టికెట్ ఈ విధంగా 4 దర్శన టికెట్లు నేను ముందుగా ఆన్లైన్లో దర్శనానికి వెళ్ళే డేట్కి 10 రోజుల ముందే నేను బుక్ చేసుకోవడం వల్ల అన్ని టికెట్లను ప్రింట్అవుట్ తీసుకొని చేతిలో పెట్టుకొని వెళ్ళడం ద్వారా నాకు 4 దర్శనాలు చాలా అద్భుతంగా చక్కగా అయ్యాయి. కాబట్టి మీరు కూడా ఇదా ముందే ఆలోచించుకొని వెళ్ళడం ద్వారా కాశీ యాత్రను మధురానుభూతులతో చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనంగా ఆస్వాదించవచ్చున్నది నా యొక్క సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.